హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఎవరు మిస్ చేయొద్దు ఎందుకంటే చాలామంది ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటారు సో చాలా వరకు రిప్లైస్ అయితే రావన్నమాట జస్ట్ అప్లై చేసుకోవడం వరకే తర్వాత వాళ్ళ పేరు అనేది సెలెక్ట్ లిస్ట్లో ఉండదండి సో చాలామంది ఇది ఎదుర్కొని ఉంటారన్నమాట సో ఈ వీడియోలో ఎందుకు అలా జరుగుతుంది మనం ఊరికి అప్లై చేసి జాబ్ వస్తుందా లేకపోతే ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మనకు జాబ్స్ వస్తాయి సో ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి చాలా ఇంపార్టెంట్ ఎవరు స్కిప్ చేయొద్దు సో వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి షేర్ చేయండి ఓకే ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు డేటా సైన్స్ కోర్స్ గురించి అయితే మీకు తెలియజేస్తానండి సో నేను చెప్పాను కదా మన దగ్గర ఒక స్కిల్ ఉండింది అనుకోండి కంపెనీ అనేది మనకు సో వెతుక్కొని వచ్చి ఇస్తుంది అనమాట మన దగ్గర స్కిల్ ఉండాలి ఈ కాలంలో డిగ్రీతో సంబంధం లేదు సో అతను బ్రహ్మాండమైన డి బిఈ బీటెక్లు ఇలా చేసి ఉండాలని రూల్ కూడా ఏం లేదనమాట తెలుగు మీడియంలో డిగ్రీ పాస్ అయినా మీ దగ్గర గ్యాప్ ఉన్నా సో ఎలాంటి డిగ్రీ ఉన్నా సరే మీ దగ్గర స్కిల్ ఉంటే మాత్రం కంపెనీలు అనేవి అంటే పెద్ద పెద్ద కంపెనీలు అండి లైక్ గూగుల్ టెక్ మహీంద్రా ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా సో జాబ్స్ అయితే ఇస్తాయన్నమాట సో ఇప్పుడు మీకు ఈ డేటా సైన్స్ కోర్స్ చెప్తున్నాను కదా ఇది చాలా డిమాండ్ ఉన్న కోర్స్ అండి మనకు ప్రజెంట్ అలాగే ఫ్యూచర్లో దీని వాల్యూ అనేది మనం అసలుకి అంచనా కూడా వేయలేమన్నమాట సో కంపెనీలు అనేవి ఈ యొక్క కోర్స్ నేర్చుకున్న వాళ్ళకు ఎక్కువ పెద్ద అయితే వేస్తున్నాయండి సో ఈ కోర్స్ ఏంటి అంటే మనకు ఆ డేటా అనేది అనలైజ్ చేస్తారు ఈ డేటా సైన్స్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు సో డేటా కస్టమర్ డేటాను అనలైజ్ చేసి కంపెనీస్కి అయితే అందిస్తారనమాట ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది అమెజాన్కి ఒకటి గూగుల్కి ఒకటి సో ఇలా స్విగ్గీకి ఇంకొక రిక్వైర్మెంట్ ఇలా డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ డేటా పైన వర్క్ చేస్తారండి మనకి కోర్స్ కోర్సు స్కూల్ వాళ్ళైతే నేర్పిస్తున్నారు సో మనకు ఆన్లైన్లో ఉంటుందండి అంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఒకవేళ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు ఆరు నెలల పాటైతే ఉంటుంది అది కూడా మీకు వీకెండ్స్లో ఉంటుంది అనమాట మీకు డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు మీరు చదువుకుంటూ ఉన్నా మీరు జాబ్ చేసుకుంటూ ఉన్నా మీరు ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేయొచ్చండి తప్పకుండా మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ చేసుకోండి డేటా సైన్స్ కోర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ అనమాట సో మనకి ఇది ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుందండి ఈ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకు అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇక్కడ మీరు చూసినట్లయితే గూగుల్ టెక్ మహీంద్రా డెలాయిట్ ఇంకా సదర్లాండ్ మెట్ ప్లస్ జెన్పాక్ట్ కాగ్నిజెంట్ ఇలా పెద్ద పెద్ద కంపెనీలు అనేవి ఈ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకు చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తాయండి సో కాబట్టి మీరు కూడా తప్పకుండా నేర్చుకోండి సో నేను చెప్పేదే కాదు ఇక్కడ చూడండి ఎంతమంది అంటే కెరియర్ గ్యాప్ ఉన్న వీళ్ళకి చూడండి పదహారు ఏళ్ళ కెరియర్ గ్యాప్ ఉన్నా సరే ఈ కోర్స్ నేర్చుకొని ఇప్పుడు మోటివిటీ ల్యాబ్స్లో జాబ్ కొట్టారు ఇంకా చాలామంది సదర్ల్యాండ్ కోటివిటీ సో ఇలా చాలామంది సక్సెస్ స్టోరీస్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట మీరు కావాలంటే ఈ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఈ కోర్స్ నేర్చుకునే వాళ్ళకు ప్రస్తుతం మూడు వందల ఐదు డేటా సైన్స్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో మనకు శాలరీ చూసుకున్నట్లయితే సెవెన్ ల్యాక్స్ మీడియం ప్యాకేజ్ హయ్యెస్ట్ ప్యాకేజ్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అంటే సంవత్సరానికి ఇరవై ఆరు లక్షలు అండి సో నెలకు రెండు పైన జాబ్ అనమాట అంటే శాలరీ వస్తుంది మనకు నిజంగా అద్భుతమైన శాలరీ ఇది డేటా అనలిస్ట్గా డేటా ఇంజనీర్గా డేటా సైంటిస్ట్గా ఎంఎల్ ఇంజనీర్గా పవర్ బేడ్ డెవలపర్గా మనము రోల్స్ అయితే పొందొచ్చన్నమాట సో మనకి ఈ కోర్సులో భాగంగా రెజ్యూమ్ బిల్డింగ్ ఎలా చేసుకోవాలి మాక్ ఇంటర్వ్యూస్కి ఎలా అటెండ్ అవ్వాలి బిహేవియల్ స్కిల్స్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలి ఆన్లైన్లో మన ప్రొఫైల్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి ఇండస్ట్రీ ఇంటరాక్షన్స్ ఇంకా అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ అండి అంటే మనకు రెండేళ్ల వరకు అన్లిమిటెడ్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు అనమాట ఖచ్చితంగా ఏదో కంపెనీలు అయితే గ్యారెంటీ జాబ్ కొడతామండి మనము సో ఆ నమ్మకం అయితే పెట్టుకోండి ఇక్కడ మనకు ఏం నేర్పిస్తారనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది టాపిక్స్ అనేవి అనేవిఎస్క్యూఎల్ పైథాన్ స్టాటిస్టిక్స్ ఈడీఎం మిషన్ లెర్నింగ్ సో ఇలాంటి టూల్స్ యూస్ చేసి మనం డేటా అనేది అనలైజ్ చేస్తామన్నమాట దీనిపైన వీళ్ళు కంప్లీట్ ట్రైనింగ్ అయితే ఇస్తారు మీకు సో మీకు ఎప్పుడు కూడా వీళ్ళు డౌట్స్ ఏమన్నా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వీళ్ళ యొక్క టీమ్ అనేది అందుబాటులో ఉంటుంది కాబట్టి మీకు ఏం టెన్షన్ అయితే లేదండి ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ కోహాట్ అనేది ట్వంటీ ఎయిత్ అక్టోబర్ని అయితే స్టార్ట్ అవుతుంది సో మీరు మీ కెరియర్ని సీరియస్గా తీసుకుంటే మాత్రం వెంటనే రిజిస్ట్రేషన్ అవ్వండి మీకు లింక్ అనేది పిన్డ్ కామెంట్స్లో ఉంది డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను ఓకేనా సో అలాగే మనకు ఫీజ్ ఎంత ఉందంటే ఈ యొక్క ఈ యొక్క కోర్సులో మనం జాయిన్ అవ్వడానికి తొంభై తొమ్మిది వేలు ప్లస్ జిఎస్టీ కానీ మీరు టెన్షన్ పడద్దండి అప్ టు థర్టీ థౌజండ్ వరకు మనకు స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట సో అప్పుడు కేవలం మనం ఇంకా అరవై తొమ్మిది వేల రూపాయలు మాత్రమే పే చేయాలి ఇది కూడా మనకు ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేసి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మొదటి వంద సీట్లకు ఎర్లీ బడ్ ఆఫర్ ఇస్తున్నారండి అంటే పదివేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు అరవై తొమ్మిది వేలలో కూడా అంటే ఇంకా యాభై తొమ్మిది వేలు మాత్రమే సో ఇది కూడా మేము పే చేయలేమన్నా కొంచెం బీద వల్ల అనుకుంటే చూడండి మనకు ఈఎంఐ ఆప్షన్స్లో కూడా పే చేసుకోవడానికి అవకాశం ఇచ్చారండి ఐదు వేల ఐదు వందల ఆరు రూపాయలు చొప్పున మూడు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలు పన్నెండు నెలలు ఈ విధంగా మనము ఈ ఫీజు అయితే కట్టొచ్చు అనమాట ఇంకెందుకు ఆలస్యము సో తప్పకుండా జాయిన్ అవ్వండి ఇంకొక విషయం ఏంటి అంటే సో మనకు చేరిన తర్వాత మీకు నచ్చలేదు అనుకోండి ఈ కోర్సులో ఎందుకు బైక్ కోర్స్కు వచ్చానని చెప్పి మీరు అనుకుంటే మొదటి పది రోజుల్లో వెనక్కి వచ్చేస్తే మీకు మొత్తం అమౌంట్ మొత్తం రీఫండ్ చేస్తారండి నిజంగా ఇది అద్భుతమైన విషయం ఎవరు ఇలా చేయరు ఓకే సో ఇంకా మీకు ఆలస్యం చేయొద్దండి కింద లింక్ ఉంటుంది వెంటనే రిజిస్ట్రేషన్ అవ్వండి సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ సో ఇలాంటి కెరియర్ అప్డేట్స్ కోసం జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఓకేనా ఉంటాను ఫ్రెండ్స్ హ్యావీ నైస్ డే